ప్రియులారా, నేను ముందుగా చెప్పినట్లు యెషయా భార్య అయిన నిజవేతు గురించి మనము తెలుసుకుందాం అన్నమాట. నిజవేతు అనగా మౌనములోని గంభీరమైన ఒక స్వరము. నిజవేతు అనగా మౌనములోని గంభీరమైన స్వరము. ఈ మహా ఇల్లాలు మోయాబు స్త్రీ, బైబిల్లో గొప్ప వ్యక్తి అయిన యెషయా యొక్క భార్య. యెషయా గొప్ప సంపన్నుడు, మా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన మహా మనిషి. ఆనాటి యూదుల ధర్మశాస్త్ర కాలంలో ఈ యెషయా సెన్ హెన్రీ సభలో ప్రముఖ స్థానము కలిగి ఉన్న వాడనమాట. యెషయా గొప్ప సంపన్నుడు అంట. ఆయన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన ఒక మహా మనిషి. ఆనాటి యూదుల ధర్మశాస్త్ర కాలంలో ఈ యెషయా సెన్ హెన్రీ సభలో ప్రముఖ స్థానం కలిగిన వాడు. అయితే సభలోని వారు యెషయాను సభ నుండి తొలగించాలని కుట్రలు చేస్తూ ఉన్నారన్నమాట. అసలు సన్ హెన్రీన్ సభ అనగా ఈ కాలంలో మనకు సుప్రీం కోర్టు అని అర్థం అన్నమాట. అయితే విషయం, యెషయా తనపై కుట్ర జరుగుతుందని గ్రహించి ఏం చేశాడంటే తన భార్యతో విషయాన్ని పంచుకున్నాడంటే ఎలాగంటే, నేను మోయాబురాలంటే అన్ని స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు అనమాట. మోయాబురాలని యూదుల ధర్మశాస్త్రం ప్రకారము ఒక అన్యురాల్ని భార్య కలిగిన వాడు సభలో సభ్యుడిగా ఉండుటకు అర్హత లేదని, నన్ను సభలో నుండి తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తన భార్యతో చెప్పుకుంటాడు. ఏమంటుందంటే, ఆయన ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనము ఆ అన్యురాలు పెళ్లి చేసుకున్న అతను ఇక సభలో ముక్కుడిగా ఉండడానికి అతనికి అర్హత లేదు, అర్హత నుంచి తొలగించాలని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు గుసగుసలాడుతుంటే అవి విని ఆయన ఏం చేశాడంటే వచ్చేసి ఆయన భార్యతో తన బాధను ఆయన పంచుకున్నాడు అనమాట. పంచుకుంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అప్పటికే యెషయాకు ఆమె పంచుకున్నప్పుడు ఆయన అప్పుడు మనం భార్య భర్తలుగా మన బాధను భర్తకు పంచినప్పుడు, భర్త భార్య పంచినప్పుడు ఏం చేసుకుంటాం, ఒకరిని ఒకరము సమాధానం పంచుకుంటాం అనమాట. వాక్యానుసారంగా లోకానుసారంగా అయితే మనము వేరేగా ఉంటాము. అయితే ఇక యెషయా చెప్పిన మాటలు ఆమె ఏం చేసిందంటే ఆయన భార్య విన్నది ఆయన విని ఏమన్నదంటే, అప్పటికే ఆయనకి ఏం చేశారు, ఆ భార్య యూదు ఆ యొక్క అనురాల ద్వారా ఆయనకు 7 కుమారులు పుట్టారు. 7 కుమారులు, 2 కుమార్తెలు అనమాట. అప్పటికే యెషయాకు 7 మగ సంతానము, 2 ఆడ సంతానము ఉండేవారు. ఈ పరిస్థితిలో నిజవేతు ఏం చేసిందంటే, ఆమె మంచి దేవుడు ఆమెకు మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చాడు అనమాట. ఏం చేసింది, ఆయన వచ్చి నా పరిస్థితి ఇలాగుంది అనేసి ఆమెకు చెప్పుకున్నాడు. ఇలాగుంది ఆ కమిటీలో మనం ఒక మెంబర్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి మనల్ని తొలగించాలని అనేకమైన నిందలు వేస్తున్న మనం నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఏదో ఒక నెపం తోటి ఏదో మనల్ని తప్పు పట్టుకొని వాళ్ళు మన ఆ స్థానం నుంచి తప్పించాలని ఈ లోకానుసారంగా మనం ప్రయత్నాలు పడుతుంటాం కదా. ఆ రోజుల్లోనే యెషయాకు ఇలాంటివి ఎదురైనాయి అనమాట. ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడు, వచ్చి ఆయన భార్యకు చెప్పాడన్న ఇలాగుంది పరిస్థితి అని ఆయన చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, మంచి ఆమెకు ఇచ్చిన ఆ యొక్క మంచి ఆలోచనను బట్టి ఆమె ఏమన్నదంటే, ఈ పరిస్థితులలో నిజవేత్త ఏమన్నదంటే, నన్ను వదిలేసి వేరే మీ స్వచ్ఛమైన యూదురాలను పెళ్లి చేసుకోనమని చెప్పింది. ఈ రోజుల్లో అయితే మనం ఒప్పుకుంటామా, ఎవరైనా కానీ ఏ కులానికి చెందిన వారైనా కానీ మన అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒకవేళ వదిలేయమంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం సరే, మరి అస్సలు ఒప్పుకోమన్నమాట. ఎందుకు, నేను నీ మొదటి భార్యను, నేనే నాకే ఆ స్థానం ఉందనేసి మనం ఈ లోకానుసారంగా మన భర్తలతోటి లేదా మన బంధువులతోటి మనం చెప్పేసి ఇలా అంటున్నాడు అతను ఇలాగా అనేసి అని చెప్పి మనం గొడవ పెడతా ఉన్నాడు. ఇంకా లేకపోతే కోర్టుకైనా వెళ్తాం అనమాట, నన్ను ఇలా చెప్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు అని. అయితే ఈ యొక్క భార్య నిజవేత్త ఏం చేసిందంటే, తన భర్త చెప్పిన బాధను తను అర్థం చేసుకుని మంచి జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆమె ఏమి చేసిందంటే, నన్ను వదిలేసి మీ యూదులలో ఒకరిని, మంచి భార్యను మీరు పెళ్లి చేసుకోమని ఆమె చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఆమె భర్త గౌరవాన్ని బట్టి ఏం చేసిందంటే, ఆమె చెప్పిన మాటలను ఆమె అంగీకరించింది అనమాట. తనను వదులుకోవటానికి ఇష్టపడుతుంది. అయితే భర్తనైనా వదిలేసి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోమని దేని వాక్యానుసారంగా చెప్పబడింది. అయితే యెషయా నిజవేతను తన ఇంట్లో పని మనిషిగా ఉంచుకుంటాడు. అయితే ఆమె ఏం చేశాడు, ఆమె వదిలేయటానికి ఆయన ఇష్టపడలేదు అనమాట. ఇష్టపడకుండా ఏం చేశాడంటే, భార్యని తన ఇంట్లోనే ఒక పని మనిషి కింద ఉంచుకున్నాడు అనమాట. ఉంచుకుంటే ఆమె ఏం చేస్తే, ఇలా నిన్ను పని మనిషి కింద ఇంట్లో ఉంచుకుంటానంటే ఇంట్లో ఉంటే ఆ స్థానము ఆమెకు
अलग तन कल मुझे तन भर्त उबी बाध आम को उड़दन उड़पोन तन एंटे देव प्रार्थिस्टू आम ओपक प्रियला अवकाश इला गोप इलाकी आम एम कुट परु कापड़क एंत त्यागम चेसीदो मन चूस्ट चूडी मनमईते कोई सारू क्रैस्तवी भर्त गौरवा लोबड़न वारी मन उठा मन उद्देश्य मन भर्त मन वदाली का आम आम आ रोज यश इला जरूर चुपन आम एम चे तन भर्त याट अंगीक तन मनसुटे तन बाली तन तन स्थाने तन गौरवा देवन पट भयभक्त कल स्त्री काबी आम कापड़ी काबटे एमंटे मनमेंटे गुणवती अगर भार्य गवनी युद्ध मन यजमा गौरव कुनियाड़े वारी उड़ाने उदेश मन भर्त मन व्यतिरे वारीट मन विनि अदे सामेत ग्रंथों में मुफ्ई ओटी इवे मूडो वचन चूस्टी एवरना चलवी को एवरना अडमिट चदम्मा आम पेनिमिटी देशपूर्चुं गवनी यद पेर गुनवाड़े युन आम पेनिमिटी अंत देश काड़ाचुं गवनी यद पेर गुनवाड़े युन वाक्यम चुप्तन अलागे आम भर्त चप्पन मट ने अंगीक तन गौरवा अड़ेदी निबेन सामजन तन भर्त या गौरवा निबेटी आम गुरी को बड़ी अच्छे मन इकड़े प्रियल यशय्य तन भार्य आई निज इंट पशिपी तन हृदय में मत आम पनी मनि कूड़ेदन तन भार्य भार्य आम मर हृदय में पेको पैन अंत प्रजल की कनि मनि कना इक बैबि मन इवन विषया बैबि लेवनमाट नैन गूगल सर्चे इवनि प्रियला चूसको तब चुप्त क्षमी गूगल सर्चेको चूसको सर इपड़ेमंटे आमेमंटे निजवे इंटी पनी मन का पेकना तन हृदय में मत भार्य स्था आम स्थान आम के उदन मुझे उन्नपड़की सर इपड़का कोई मन लेदा इला गड़ना निजवे यशय वलन मरला गर्भम धरी आम भार्य स्वीक आय आम इंट पनी मनि का पेकना पनी मनि का आम कड़ग उले आम तो माटक उचले आम त्रोसीवेदन आने आये हृदय में भार्य स्थान उबी आये मरला गड़ना कला निजवे यशय वलन मरल आम गर्भम धरी गर्भम धरी आ समय आम कुमार तल्ली अवमान चूस्ट एनकान तल्ली गर्भम धरी गर्भम धरी तलिगार एवर तो अक्रम संबंध पेक अंदे ये गर्भम धरी आम ने नीचा चूस्तार अवमान पार अच्छे अदे समय उड़ाने आयन को दावीद कुमार पुड़ता आयने मन दावीद गुरी आय कुमार मन दावीद परस्थित आयोड़ कुमार एम चेसारे तन तंत्री तो मरेंटे तलिगार वेरे वार संबंध पेको कुमार कन्दी तन तम आईनपड़ी वेमंटार हेलो आंटी गार अन्म्यूट म्यूट वास्तवा आयन तमे अने योड़े दावीद नीचा चूस्त उठर आय तंत्रगार इला जी अंत अन्नी विवरी चप्पन वेस्टारे आावी ने नीचा चूस्त उन्ट दाणमेंटे दावी एर्रने वाड़न चक्ने नेत्र गलवावर इले चू चू चूस्ते आय प्रेम सौंदर्यवं अच्छे आखर को म्यूट पड़ी
అన్మ్యూట్ చేయండి ఆంటీ గారు మ్యూట్ లోకి వెళ్ళండి మ్యూట్ అయ్యిందండి ఆంటీ గారు అన్మ్యూట్ చేయండి మ్యూట్ లోకి వెళ్ళండి अंते अस्तमानमु तम गोरेल मेपडानिकी अडवुलकु अडवुलकु पंपेवारु अन्नमाट आ समयंलो निजवेतु दावीदुनकु एमि चेप्पिनंटे దావీదుకు దేవుని ప్రేమను గురించి చెప్పి ఓదార్చేది దావీదు అదే తనకు బలంగా స్వీకరించి దేవుని గురించి పాడుకుంటూ ఉండేవాడు కుటుంబంలో దావీదు బాల దినం ఎంత విషాదకరమైన పరిస్థితులు దావీదు కూడా తన అన్నగారులను గుర్తు చేసుకొని ఆయన పెట్టే బాధను గుర్తు చేసుకొని చేసుకుంటూ ఏమంటాడు చూడండి 69వ కీర్తన 8వ వచనము కీర్తన 69 8వ వచనము నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని అంటున్నాడు అదే 56 6లకొనే మనం చూస్తే ఏమంటుందంటే వారు గుంపుగూడి పొంచియుందురు నా ప్రాణము తీయగొరుతూ వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు అని చెప్పబడింది అన్నమాట ఏమంటున్నారు వాక్య భాగంలో ఏమంటున్నారంటే నా సహోదరులకు నేను అన్యుడనైతిని అని చెప్తున్నారు నా తల్లి కుమారుడికి పరుడనైతిని అంటున్నారు అంటున్నాడు అదే నేనైతే దావీదు ఎంత బాధపడుతున్నాడు చూడండి ఒకే కుటుంబంలో ఒకే తండ్రికి పుట్టి ఇంత బాధను ఇంత క్షోభను అనుభవిస్తూ ఆయన ఏం చేశాడు అడవుల్లో ఆయన ఊరికే టైం పాస్ చేయలేదు అనమాట తన సమయాన్ని వృధా పరచుకోలేదంటే తల్లి ఆ రీతిగా తీర్చిదిద్దింది ఆయన్ను అయ్యా ఇవన్నీ అన్నగారిని నువ్వు పట్టించుకుంటూ దేవుని ఎందు మనకు మన దేవుడు ఉన్నాడు ఈ లోకంలో మనం అనుకుంటాం అనమాట ఎవరైనా మనం నిందించినప్పుడు బాధ పెట్టినప్పుడు మనకు ఏమంటాము మనకు దేవుడు ఉన్నాడని అంటాం అనమాట ఆ రీతిగా తల్లి ఏం చేసిందంటే దావీదు గారికి అలా ఓదార్చి అన్ని దేవుని మాటలతో బలపరిచింది ఆయన తల్లిగారు చెప్పిన ఆ మాటలను వింటూ ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క అడవుల్లో ఆ యొక్క ఎడారల్లో ఆ యొక్క పశువులను మేపడానికి పోయినప్పుడు ఆయన ఏం చేశాడు కీర్తనలు రాశాడు అనమాట ఆ యొక్క కీర్తనలు వీణ వాయించుకుంటూ ఆ కీర్తనలు రాస్తూ అవే కీర్తనలు మనం ఇక ఇప్పుడు చదువుకుంటున్నటువంటి 150 కీర్తనలు ఆయన అవి 100కు పైన కీర్తనలు ఆయన పేరు మీద రాశాడంట ఆయన అవే మనం పాటలుగా పాడుకుంటున్నాము అవే కీర్తనలుగా మనము చదువుకుంటున్నాం అనమాట ఎంత బాధపడి ఉంటాడండి ఈ లోకంలో మానవులమైన మనమే అంత బాధపడి ఉంటే ఆ రోజుల్లో దావీదు ఎంత బాధపడి ఉంటాడో మనం ఒక్కసారి ఊహించుకుంటే మనకు అర్థం అవుతుంది అనమాట అయితే ఏమంటున్నారు దావీదు భక్తి ఆయన దేవుని ఎందు భయభక్తులు గలవాడు కాబట్టి సింహములు వచ్చినను నా ఎలుగు బంటలు వచ్చినప్పుడు వాళ్ళని చీల్చి చంపేశాడండి మనం అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు కథల్లో సన్నిస్కూల్ కథల్లో మనము ఈ కథలన్నీ విని ఉన్నాం అనమాట మన టీచర్స్ మనకు అప్పట్లో చెప్పారు ఇవన్నీ ఎలుగు బంటలను దావీదు చంపేశాడు సింహం చీల్చి చంపేశాడు అనేసి విన్నాం అనమాట అయితే దేవుడు తన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా మనం ఆత్మీయంగా ఎదుగుదల ఉన్నప్పుడే దేవుడు మనకు అనేకమైన శోధనలు తెచ్చి ఆయన పెడతాడనమాట సాతాండు అయితే మనం వాటన్నింటినీ దేవుని ఎందు భయభక్తులు కట్టి ఏ శోధన మనకు మనల్ని ఏమీ చేయదనమాట ఎటువంటి బాధలైనా మనకు ఏమవ్వవు మన తల్లిదండ్రులు వదిలిపెట్టినా మనకి ఏమవ్వదు మన బంధుమిత్రులు వదిలిపెట్టినా మనకి ఏమవ్వదు మన అన్నదమ్ములు మనల్ని లెక్క చేయకపోయినా మనకి ఏమవ్వదు మనం ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉంటే ఆయన దావీదుకైతే ఏ రీతిగా తోడై ఉన్నాడో మనకు కూడా దేవుడు అదే రీతిగా తోడై ఉంటాడని వాక్యభాగం చెప్తున్నది అయితే వయసులో చిన్నవాడైనప్పటి అయితే ఇప్పుడు వయసులో నిమిత్తము లేకుండా దేవుడు తన ఎందుకు భయభక్తులు కలిగిన దావీదును అభిషేకించటానికి స్వామి ఎవరు వచ్చారు సమూయేల్ గారు వచ్చారనమాట అది మొదటి సమూయేల్ గ్రంథము 16 వచనం నుంచి చదువుకుందామండి సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేము వెళ్ళెను
ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చితిని మీరు శుద్ధులైన నాతో కూడా బలికిరనని చెప్పి యెషయా అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. 13వ వచనం మరకమ్మ బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపంలో లక్ష్య పెట్టదు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు అనమాట. మనుషులు ఈ లోకంలో మనం ఏం చేస్తారు, పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని మనకు హృదయం లక్ష్య పెట్టారు అనమాట. ఒకటి మన మనసు ఎంచినా గానీ పైన తన సౌందర్యాన్ని అందాన్ని తన పలుకుబడిని చూసి వాళ్ళ హృదయం ఎన్నో కుట్రలు ఉంటాయి అనమాట. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే తన పై రూపాన్ని చూసేసి తన హృదయం, మన హృదయాన్ని ఎవరు చూడరు. ఒకవేళ మనం ఎంత మంచిగా మాట్లాడినా గానీ మన హృదయాన్ని చూడరు అనమాట. దేవుడు అయితే ఏమంటున్నాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, మన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు అని అనేసి ఈ యొక్క గ్రంథంలో చెప్పబడుతున్నది అనమాట. మళ్ళీ ఏమని యెషయా అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదని. అప్పుడు యెషయా షమ్మాయిని పిలవగా అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదని. యెషయా తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి ఈ కుమారులందరి ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడని ఏమన్నారు, నీకు నీ కుమారులను నేను అభిషేకించాలి తీసుకురామంటే ఆయన ఏం చేశాడు, ఏడుగురు కుమారు మొదట ఒక కుమారుని తీసుకొచ్చాడు, తర్వాత ఏడుగురు కుమారులని తీసుకొచ్చాడు అనమాట. అయితే నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారనేసి సమూయేలు గారు ఏం చేస్తున్నారు, యెషయాని అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుస్తున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించును, అతడు అక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వారి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చింది. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుతున్నవాడు ఇతడే అని అనమాట. చూసారా, ఆ యొక్క తమ్ముళ్ళను ఒకళ్ళు తమ్ముళ్ళు వాళ్ళతో పాటు ఉంటే దావీదు ఆ ఏడుగురితో పాటు ఉంటే ఒకళ్ళు ఇతను అందంగా ఉన్నాడు చూడ చక్కని వాడు, ఇతను మంచి నేత్రములు గలవాడు అందగాడు అనేసి ఒకళ్ళు సమూయేలు ఈయనను అభిషేకిస్తాడు అనేసి ఇక్కడ ఏం చేశారు, అన్నలు ఏం చేశారు, తమ్ముని గొర్రెలు కాయడానికి అడవికి పంపించేస్తారు అనమాట. పంపించేస్తే సమూయేలు గారు ఏమన్నారంటే ఆయన ఏమన్నా నీ కుమారులు ఇంతమందేనా అని అడిగినప్పుడు, లేదు ఇంకొక కుమారుడు ఉన్నాడు నా కొడుకు, ఆయన గొర్రెలను మేపటానికి వెళ్ళాడని చెప్తున్నారు అనమాట. అయితే అతన్ని పిలవనంపించండి, అతన్ని పిలవనంపించండి అని చెప్పగానే అతన్ని పిలుచుకొని వచ్చారనమాట. ఎక్కడున్నప్పటికైనా అతన్ని మందలు మేపుకుంటుంటే పిలుచుకొని వచ్చి అతను ఎలాగున్నాడంట, ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడునై, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూసారా ఎర్రని వాడంట, చూచుటకు చక్కని నేత్రములు గలవాడంట. చక్కని నేత్రములు అంటే మన నేత్రాల కాదండి, మన నేత్రాలు కాదనమాట, అవి దేవుడికి ఒక్కడికే తెలుసు అనమాట. మన నేత్రాలు అనేక మందికి మన కోపం వస్తే మన కళ్ళు ఎర్ర చేస్తాం, అలాంటి నేత్రాలను దేవుడు చూడలేదనమాట. ఆయన ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడు, నేను చూస్తానికంట అందమైన వాడంట, ఆయన చూచుటకై సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూసారండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అన్నను తృణీకరించారు, అయినప్పటికీ ఆయన అతను తృణీకరింపబడ్డా, తృణీకరింపబడలేదండి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన హృదయాన్ని చూశాడనమాట. హృదయంలో ఉన్న తన చూపులు, మనం మనిషిని మనం మంచిగా చూస్తే వాళ్ళ చూపు ఏంటి మనకు మంచిగా కనిపిస్తుంది. మన చూపు మంచిగా ఉంటే వారు మనకి ఎదుటి వారు ఎంత చెడ్డవారు అయినా కానీ మనకి ఎలా కనిపిస్తారు, వారు మంచిగానే కనిపిస్తారండి. ఏదో చెప్తుంటారు చిన్న పూర్వంలో పెద్దలు చెప్తున్నారు, పచ్చకామెరలు నోడికి చూసిన వాళ్ళల్లా పచ్చగానే ఉంటది అనేసి ఆ సామెత పెద్దలు చెప్పారనమాట. అవి ఈ రోజుల్లో కొంతకాలం మన నెరవేర్తున్నాయి, మానవులమైన మనము మనకు అవి మనకు సరిపోయినాయి అనమాట. దేవుని దృష్టికి అవి కాదండి. దేవుడు ఏమంటున్నాడు, చక్కని నేత్రములు గలవాడంట, ఆయన చూస్తానికి ఎంత అందగాడండి అనేసి ఆయన చెప్తున్నాడు. వాక్య భాగంలో చెప్పబడుచున్నదండి.
इतने कावासिवा इतने अभिषेकिस्ता देवनी आत्म यहोवा सेलविय देवड़ सेलविचा समय तैल कोम अब तैल कोम अंत नूने एम चेसा आयन अभिषेक नाट ना यहोवा आत्म दावी मीद की बलम का वचन तरवा समय लेसीपया देवड़े चसा दावी ने अभिषेक 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 अ्रोसी वेस अत तम असह्य चूसर तल असह्य चूसर अच्छे देवड़ चूडलेदन देवड़े आ देवड़े देवड़े अला वारे देवड़ एवर मन त्रोसी वे पड़ता वाक्य मन चूस्त उठा निषेधिंपन निषेधिंपड़न राई मूलक तलराने वाक्य भाग में उन्दन अदे रीति का देवड़े एम चम अषेधिचार देवड़े निषेधन देवड़ की कावास एवर समूह का बट्टी दावीद का बट्टी दावीद अभिषेक अदे रीति का मन अलग मन आदिकाणी वो याकोब कुमार वालू गनी अन्नी आखर वाणि चूसी प्रेमस्टी योसेफ अड़वील वदा चंपेता लगे एमसे मोदी अयो चंपद एमी चेयद इतनी इलग वदर्रेन को रक्त में आ बटन मुझे एम चेसर वालू तंत्री की चुमता नी नी कुमार चंपे पशु पटको क्रूर मृगा पटको चंपेशन अलग तंत्री की चतार अम चार योसेफ तिस्क मन आदिकाण में चूस याकोब ग कुमार तिस्क आये गोपड़ा आ रोज ऐगुप देशा आये राजुगा आये अनेक इबी लास्ट अनेक समस्या आये एदर्कोपड़ी आये एम चेसा राजुगा आये ऐगुप्त देशा के राजुगा उन्ट अब येसप निमित्त ऐगुप्त देशम आशीर्वादिंपड़ आशीर्वादिंपड़े ऐगुप्त वदाड़ा तन अन्न कुटा अगार तलदेसाड़े मरल वारसम अनेक प्रार्थन चेसुटाड़ी आय चेयक अम्म अरुचि आये दी रहा आ रोज वो चूस्ते अवर येसेफे उन्ट येसेफ आज योसेफ आये तिस्क आय पड़ेस आये चंपेयनारे ऐगुप्त आये अम्मेक आये आ रोजना ऐगुप्त अन्सर योसेफ अम्मेक अम्मेकटे वालसकन आ रोज वारी देवड़ गोप आलोचन को अन्न वारे चंपेदा अच्छे वारे चेसारे चंपद मन चंपी एम चेदा दिन पाप मन कटकमने वालों ऐगुप्त वारे अपजेपर ऐगुप्त अम्मेकनम अच्छे अम्मेक आये एम चेसाड़े अम्मेक अम्म पड़ाड़े गाँव अक् अनेक समस्या एदर्कना आ देश आईन गई आये भार्य द्वारा यानी अनेक जैल पेटे अनेक समस्या एदर्क आने तरवा एम राजे अंडी आ देशा की राज आ राजुगार एम चेसो आ राज गमन उन्मा आये गमन आलू पेटना भोजन तीन आलू इच्छे पानी तागू आये समस्ता ऐगुप्त देशा योसेफ तो अपजेपाड़न आ रीति का मन 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 रोज आ रोज योसेफ अला जी दावीद यह रीति का अन्न त्रोसीवेपी दावीद एम चेसा समय देवड़ दावीद नेकना आये पशु मेपड़ी आये एम चेसर दावीद गोपनीको आये आशीर्वादी अभिषेक अनेक ग्रंथ राशार अदे अंत मन चूस आई वैगा कीर्तन राशा अवे मन चुकने मन पाषार रोज उदयकाल मन को बोधिस्तूर कदा अवे कीर्तन आये चक्कर बोधिस्ट ना ज्ञान लेदी एदो मन आय मन यलीशा पास्टर गारे गौरव ने सन्नी की मुझे निबड़ी नैन माटडना अच्छे मन इपड़ेम चेस्ना आ रोज स्त्री एम चेसीदेसा रूत गेसी आम एन आम अन्रा अनपड़ी नी तन अत तो ये आम अम्म नी तोट पे नुगा वाल आम तो पटे अंत आम की नैन पोन नी उ चोटे ने नी देशमे ना देश एक्की अस्तान मन इधर एडबाबोदे मरण तप इंटे मन इधर एडबाबदी ऋतुगार अला देवड़ पट भयभक्त कंटे मनमेम चस्ता मन की लोक में एन वा वाटन जो शक्ति मन देवड़ मन को अग्रहिस्टर अलगे मनमेल
వచ్చిందంటే అలాగే మళ్ళా మళ్ళా రెండోదిగా మనం చూస్తున్నట్లయితే రెండో అంశానికి మనం వచ్చిందంటే దలీలా సాంసన్ దలీలా అది మనము చూస్తున్నామండి దలీలా అనగా ఇంద్రియములకు సంతోషము కలిగించునది చూసారా దలీలా అనగా మనకి సాంసన్ దలీలా కథ మనకు తెలుసు మన టీచర్స్ మన సండే స్కూల్లో మనకు చెప్పారన్నమాట అంటే ఇప్పుడు పెద్దలం అయిపోయాం కదా ఒక దలీలా దాని గురించి మనం పక్కన పెట్టి వేరే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ అనేక గ్రంథాలను మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట కొందరు ఈ వాక్యాన్ని గాని మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటదన్నమాట ఎందుకంటే వాటిలో వాడే పదాలు వేరేగా ఉంటాయి కదండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మన ఎలిసా పాస్టర్ గారు కానీ మన అలెగ్జాండర్ అంకుల్ గారు కానీ మన ప్రసన్న పాస్టర్ గారు కానీ ఎవరైనా ఆయన ధైర్యంగా వాళ్ళు చెప్పగలుగుతారు ఒక స్త్రీగా నేనైతే వారిని విమర్శి ఆమెను చెప్పడానికి నేను కొద్దిగా నా కొద్దిగా జడుపు ఉందన్నమాట అయితే ఏమంటున్నారంటే ఢిల్లీ నాన్నగా ఇంద్రియములకు సంతోషం కలిగించినది అంటండి అయితే ఈమె తన జాతి ప్రజలకు భయపడి దైవ జనుడిని నిర్వీర్యం చేయదలిచిన చంచల మనసు కురాలన్నమాట ఈమె ఏం చేసింది ఢిల్లీలా శాంసన్ ను ఉంచేసి శాంసన్ అయితే ఆయన మంచిగా ఆయన ఏం చేశాడు మూడు సార్లు ఆమెను మోసం చేశాడనమాట మోసం చేసి ఆమె మళ్ళీ ఆయనతో వాదిస్తుంది అనమాట నీకు నా మీద ప్రేమ లేదా నువ్వు నన్ను ఇలా మోసం చేస్తున్నావు నీ అసలు నీ బలం ఎక్కడుందో నాకు చెప్పమంటే ఆయన చెప్పలేదనమాట మూడు సార్లు ఆయన అనేక రకాల మూడు విధాలుగా ఆయన చెప్పేసి మూడు సార్లు ఆమెను మోసం చేస్తాడనమాట లాస్ట్కి ఆమె తిరస్కరిస్తుంది అనమాట తిరస్కరించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆమె మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి ఏం చేశాడంటే ఆయన గుట్టును ఆయన ఉన్న శక్తిని ఆయన బయలుపరిచాడు అనమాట అక్కడ ఆ రోజుకే ఆయన చెప్పకపోయింటే ఆయన అంత మోసపోయేవాడు కాదనమాట చరిత్ర భాగంలో మనం చూస్తే మనము ఒకే ఒక సత్యాన్ని మనము చూసుకుందాం అనమాట అదేమిటంటే ఎంత గొప్ప భక్తులైనా ఈ స్త్రీ వ్యామోహంలో పడితే మనము పతనం అవుతామని మనము గమనించగలుగుతామన్నమాట శాంసన్ ఢిల్లీలా విషయంలో శాంసన్ ఏం చేశారు అక్కడ ఢిల్లీలా విషయంలో మోసపోయి తనకున్న బలాన్ని తను పోగొట్టుకున్నాడు అనమాట అయితే తర్వాత పశ్చాత్తాపడి తన శక్తిని తను సంపాదించుకున్నాడు అయితే ఏముంది ఫస్ట్ లోనే దేవుణ్ణి తనలో ఉన్నటువంటి యొక్క శక్తిని ఆయన దేవుని మహిమను ఏం చేశాడు కొలిచి ఆమె దగ్గర చెప్పేసి ఆయన ఏం చేయాలి మోసపోయాడు అనమాట మోసపోయినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ లోకానుసారంగా అయితే మనము చాలా రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాము అనమాట మనం ఏమంటామంటే పతనం అయిపోతామంటాం పైన అదేమంటే ఎంత గొప్ప భక్తులైనా స్త్రీ వ్యామోహంలో పడితే ఆ యొక్క అంటే మామూలు భాషలో అనకూడదు అంటే అలా పడితే మన స్త్రీ ఒక స్త్రీని మనం ప్రేమించినప్పుడు ఆమె ఆ ప్రేమలో మనం పడిపోతే మనం ఏమంటాం పతనం అయిపోతామని చెప్తున్నారన్నమాట ఎందుకు మనకి ఇక్కడ వాక్యం ఉన్నదండి మనం ఎవరిని ఇక్కడ కవిత్వం చేసి ఎవరు లేనివి మనం చెప్తున్నాం వాక్యాన్ని లేనివి చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టుగానే మనము చెప్పుకోవాలన్నమాట మనకు అలాగా ఏమని స్త్రీ పతనమై పోతామని మనము గమనించగలుగుతున్నాం ఈ చరిత్రలో పురుషులకు కూడా చిన్న ఉపదేశం చేస్తానండి అంత అరువురాలు కాదు అయినప్పటికీ ఏంటో నా మనసుకు అనిపించింది శాంసన్ ఢిల్లీలాని తీసుుకున్నాం కాబట్టి ఇది కూడా కొంచెం హెచ్చరిస్తే బాగుంటుందని దేవుని చేత నేను ప్రేరేపించబడ్డానండి ఉపదేశం ఏమనగా నేను దేవుని పక్షంగా హెచ్చరిస్తున్నాను ఒకే ఒక వాక్యం చదివి నా మాటలను ముగిస్తానండి సామెతలు 5:18-23 వచనాల వరకు చదువుకుందాము నీ ఓట తీరినట్టును నీ యవనకాలపు భార్య ఎంత సంతోషింపును ఆమె అతి ప్రేమైన లేడి అందమైన దుప్పి ఆమె రమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దడుబడుము నా కుమారుడా జారస్త్రీ ఎందు నీ వేళ బద్దడుబడుము పరస్త్రీ రమ్ము నీ వేళ కౌగులించుకుందువు నరుని మార్గములను యెహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కులు పెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును అతి మూర్ఖుడే వాడు త్రావ తప్పిపోవును చూసారండి వాక్యం ఏం సెలవిస్తున్నదో విన్నారు కదా మీరు దీన్ని మనము వివరించవలసినంత వివరంగా చెప్పాల్సినంత అవసరము ఇది మనకు చక్కగా అర్థమైపోతున్నది అనమాట ఆ వాక్యానుసారంగా మనకు చాలా బాగా అర్థమవుతుంది ఎవరికైనా అర్థమైపోద్ది ఈ విషయంలో ఎందుకంటే చదువు లేని వారికి అర్థమవుతుంది చదువు ఉన్న వారికి కూడా ఈ వాక్యం చక్కగా అర్థమవుతుంటది అనమాట చాలా వివరంగా ఇంకా వ్రాయబడింది కాబట్టి స్త్రీలారా మీ పురుషులను జాగ్రత్తగా ప్రేమించుడి సన్మానించండి
పురుషులను మన జాగృతగా ప్రేమించాలంట సన్మానించాలని వాక్య భాగం చెప్తున్నారండి నేను కాదు పురుషులారా దేవుని ఉగ్రతకు గురి కాకుండా అన్ని స్త్రీల వైపు చూడకండి చూసారా ఇక శాంసన్ ఏం చేసాడు అలా తప్పులు చేసి కొందరు చాలా మంది భక్తుల జీవితాల పతనమైన వారు ఉన్నారు అన్నమాట మనం వింటుంటాం ఆ రోజున మనం ఎక్కువగా ఇక పత్రికలు చూస్తుంటాం ఇప్పుడు అంటే సెల్ఫోన్లు వచ్చే సెల్ఫోన్లు చూస్తున్నాం అప్పుడు వచ్చేది ఈనాడు పత్రిక అవన్నీ పత్రికలు వచ్చినప్పుడు వాటిలో చూస్తుంటాం అనమాట ఎంతమంది ఎవరెవరు ఎలాగా ఏమైపోయారని అవన్నీ ఆ రోజున చదివేవారు ఇప్పుడంతా ఎవరి మట్టి వారు చదువుకొని ఇంకొకరికి చెప్పేవారు అయ్యో ఇలా జరిగిందంట ఇలా పలాని వాళ్ళు ఇలా చేశారంట పలాని వాళ్ళు ఇలా చేశారంట అని మనము చెప్పుకునేవారేమో అనమాట ఆ రోజున పత్రికలు చదివి ఇప్పుడు అంటే ఎవరి మట్టి వాళ్ళకి సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ దాంట్లో చూసుకొని ఎవరి మట్టి వాళ్ళు అలాగా కామ్గా ఉంటున్నారు కాబట్టి పురుషులారా దేవునికి ఉగ్రతకు గురి కాకుండా అన్ని స్త్రీల వైపు చూడకండి అన్ని స్త్రీల వైపు చూడద్దని వాక్య భాగం సెలవిస్తుంది అనమాట మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నామండి ఆయన కొరకు జీవిద్దాము మనం ఎందుకంటే కడవ రోజుల్లో ఉందన్నమాట ఉన్నాం మనము